అయ్యో ఆ నాయుడికి మారు వేషంలో వచ్చింది నువ్వు అని తెలిస్తే నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి. నేను ఇంతలో వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం కొట్టి రాయన ఎలా కూర్చున్నాడో చూడు. ఫైవ్ స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్నా తాగుతున్నాడు. నేనేం చేయాలి వెళ్ళి అలా ఉండాలా? పాపా మై డియర్ మూర్తి, నేను స్టేయింగా గోయింగా? అమ్మయ్య మొత్తానికి లేచాడు. ఇదేంటి ఎంగిల్ కప్పు చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు? అర్థమైంది, కప్పు కడిగేసి అన్ని మూసుకు కూర్చోరాని సింబాలిగా చెప్పి పెడుతున్నాడు. నేనుండగా ఈ కప్పు ఇంకోటి కడుగుతాడు. పోలీసు వాళ్ళు నన్ను ఎలా కొట్టారో తెలుసాక నువ్వు నా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా? ఏమంటున్నారో నాకే అర్థం కావటం లేదు. అర్థం కాలేదా? ఈ నాయుడంటే ఏంటో చూపిస్తానే. వచ్చిన పని మొదలెట్టండ్రా. తిరుపూరు నాయుడు తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి. ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి. తిరుమల జమీందారు వాడి మనుషులు అన్యాయంగా వీళ్ళ ఇంటిని తగలబెట్టారు. ఇదిగోండి కంప్లైంట్, యాక్షన్ తీసుకోండి. సరే సరే, ఇది ఇలా ఉంచండి. దానికంటే ముందు ఇది వినండి. వెదురులంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను, అందుకుగాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది. ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరికే వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది. అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను. ఇట్లు తిరువూరు జమీందారు నాయుడు. ఇన్స్పెక్టర్, నన్ను ఎందుకు రమ్మన్నావయ్యా? మీరు ఈ అమ్మాయింటిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి. అంతకంటే ముందు నేనిచ్చిన కంప్లైంట్ ఏమైంది? చూసారా, నేను ఇది అడిగితే ఆయన అదడుగుతున్నారు, నన్ను ఏం చెప్పారు? వాడు పడేసిన ఎంగిలి మీదకు తినే విశ్వాసం చూపిస్తున్నావా? వీణ్ణి డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా? వాణ్ణి మాత్రమే కొన్నావా? ఇదిగో వీణ్ణి కూడా. వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు. ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే, నీకు సిగ్గుగా లేదు? మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, అతనే హంతకుడు. హంతకుడు అని చెప్పాల్సింది చనిపోయిన మీ నాన్ననేరా? వరుసగా ఏడు ఏడు శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టాడ్రా. నీకు గుర్తుందా, మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి దీన్ని మూడు రోజులయ్యిందని ఏడుస్తూ నించున్నా. మా వారు మా దివాణంలోనే మీ నాన్నకి ఓ పని ఇప్పించారు. మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు. చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డాడు ఆ ద్రోహి. అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఇదిగో ఈ అంజలుందే, వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్లో చనిపోయింది ఏడుగురు. అందుకు కారణమైన మీ నాన్నని, వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే. కానీ డబ్బును ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు. పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకు వస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు. ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు. కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా, నా బిడ్డని ఏదో విధంగా ఆయనే కాపాడతాడు. నేను ఎమ్మెల్యే రామలేరు మాట్లాడుతున్నాను. చెప్పవయ్యా. బయలుదేరారండి.
నీ కొడుకు పెళ్లికి రాకుండా ఉంటానా? ట్రైన్లోనే ఉన్నా, రేపు ఉదయానికల్లా నీ ముందుంటాను, సరేనా? ఉంటాను. అమాయకులైన ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే, సిగ్గులేదు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవట్రా నువ్వు? వాయుపుత్ర. పుత్ర.